పరిశ్రమలను కాపాడుకోవాలన్న ఆలోచనతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన బిడ్డింగ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు మంత్రి కేటీఆర్ దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి అమర్నాథ్ బిడ్డింగ్ లో పాల్గొనడం అంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్టే అన్నారు విశాఖ ఉక్కు విషయంలో మీరు చూపెడుతున్న ఉత్సాహము తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అంటున్నదో అవసరమైతే సింగరేణి నుంచి ఒక బృందం పంపి అక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పాల్గొనే అవకాశాలు పరిశీలిస్తాం ఒక మరి బిడ్డింగ్లో పాల్గొంటున్నానంటే వారు ప్రైవేటీకరణకి మద్దతు ఈ వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్కి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఒకటి వాళ్ళు ప్రైవేటీకరణకి మద్దతు తెలిపితేనే కదా వాళ్ళు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తారు అసలు బిడ్డింగ్ కానీ ప్రైవేటీకరణ కానీ చెయ్యొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ చెప్తా ఉంటే వాళ్ళు వీరు మేము పార్టిసిపేట్ చేస్తామని కానీ లేదా టెక్నికల్ టర్మ్స్ చూస్తాము అక్కడ ఉన్న పరిస్థితులు అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు సో ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా వ్యతిరేకమా వ్యతిరేకం కాదా అనేటువంటిది ఒకటి ఒకవేళ మేము ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకం కాదు మేము ఇందు బిడ్స్లో పార్టిసిపేట్ చేస్తామంటే బిడ్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి దానికి అవకాశం లేదనేటువంటిది ఆఫీస్ మెంబర్ అని చెప్పినప్పుడు మీ తాలూకా స్టాండ్ ఏంటనేటువంటిది దయచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాట్లాడుతున్నటువంటి అధికారులు కానీ మిగిలినటువంటి పెద్దలు కానీ వారు సమాధానం చెప్తే బాగుంటుంది మా అభిప్రాయం